हाय वेलकम टू सीता शर्मा हेल्थ एंड ब्यूटी इप्पुडु चेप्पबोये देनि गुरिंचि अंटे मनं प्रति ओक्कल्लं एमनुकुंटू उंटाम अंटे अंदंतो कूडिन आरोग्यं कावालि अनि अनुकुंटू उंटाम सो दानि कोसं मनं एक्स्पेंसिव कॉस्मेटिक्स अनेदि डर्मटालजिस्ट नि कन्सल्ट चेस्तां चाला एक्स्पेंसिव गा मनं डब्बुलु बागा खर्चु पेडुतू उंटाम ఎందుకోసం అంటే అందంగా ఉండడానికి ముఖం నున్నంగా ఉండడానికి గ్లాస్ స్కిన్ అని చెప్పేసి చాలామంది ఈ మధ్య కొరియన్ టిప్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి ఇండియాలో సో ఆ టిప్స్ ఫాలో అవుతూ ఉన్నారు మనం ఇంట్లో అలాంటి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కొరియా నుంచి వచ్చిన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఇండియాలో అమ్మడం వల్ల అది ఇంకా రేట్ ఎక్కువైపోయి ఆ స్కిన్ టైప్ కోసం చాలా కష్టపడుతూ ఉన్నాము కొరియన్ స్కిన్ టైప్ కోసం ఎందుకంటే వాళ్ళ నున్నంగా అందంగా మృదువుగా ఉంటుంది అని చెప్పి सो इप्पुडु अला ग्लास स्किन कावाली अंदंगा उंडाली मी फेस सौंदर्यंगा उंडाली अंटे इप्पुडु चेप्पबोये चिन्न चिट्का ओक वारं पाटु वाडंडी मी फेस अनेदि चाला शाइनीगा ग्लासगा अंदंगा उंटुंदन्नमाट ग्लास स्किन अंटू उंटारु कदा अला तयारवुतुंदि सो दानि कोसम एं चेयाली अंटे ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు కలబంద గుజ్జు మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కలబంద ఆకు అనేది కామన్ గా ఉంటుంది సో ఇప్పుడు ఎప్పుడైనా కానియండి కలబంద తీసుకున్నప్పుడు బాగా కడిగేసి సైడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసి ఆ తర్వాత కలబంద గుజ్జు లోపల నుంచి పీత్ తీసుకోవాలన్నమాట ఎందుకు అలా చేయాలి అంటే దాని నుంచి ఒక రసం అనేది వస్తూ ఉంటుంది అది స్కిన్ కి అలర్జీగా అవుతుందన్నమాట స్కిన్ మీద పడితే కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి సో అలా అవ్వకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసి తర్వాత నీటిగా పీల్ చేసి తర్వాత లోపల ఉన్న గుజ్జు మాత్రమే మనం కావాలి ఆ గుజ్జుని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి లేదు ఇంత ప్రాసెస్ మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు బయట ప్రతి ఒక్క షాపులో దొరుకుతోంది మనకి ఇప్పుడు అలబంద గుజ్జు కలబంద గుజ్జు అనేది అలవిరా జెల్ అని అంటూ ఉంటారు కదా అలవిరా జెల్ ఒక వన్ టేబుల్ స్పూన్ కావాలి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పాలు వేయండి ఒక స్పూన్ అలవిరా జెల్ ఒక స్పూన్ పాలు పచ్చిపాలు ఎప్పుడైనా కాగబెట్టి చల్లార్చిన పాలు కాకుండా నార్మల్ పచ్చిపాలనే తీసుకోవాలి ఈ రెండు కలిపేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక కన్సిస్టెన్సీ గుజ్జుగా వస్తుందన్నమాట అది ఫేస్ మొత్తం అప్లై చేసి ఒక 15 టు 20 మినిట్స్ అలా ఆరనివ్వండి ఆరిన తర్వాత ఆ ఫేస్ ని నార్మల్ కొంచెం గోరువెచ్చటి వాటర్ తో మీరు వాష్ చేసుకోండి లేదు గోరువెచ్చటి వాటర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కూల్ వాటర్ తో చేసుకోండి వాష్ కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ అనేది చాలా స్మూత్ గా సిల్కీ గా షైనీ గా ఉంటుందన్నమాట ఒక తెలియని ఒక రేడియన్స్ అనేది మీ ఫేస్ లో వస్తుంది అందంగా ఉంటుందన్నమాట మీ ఫేస్ ఒక వారం పాటు వాడి చూడండి మీకే రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి ఈ రోజు ఒకవేళ ఈ ప్రాసెస్ ని కనుక చేస్తే ఈ రోజు ఒక ఫోటో తీసుకోండి 7 డేస్ తర్వాత ఒక ఫోటో తీసుకోండి మీకే ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీ స్కిన్ చాలా రేడియంట్ గా అందంగా గ్లోయింగ్ గా యూత్ఫుల్ గా ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది మీ హెల్త్ వైస్ బాగుంటుంది అలానే అందంగా ఉంటారు అందంతో కూడిన ఆరోగ్యం అనేది మీకు చేకూరుతుందన్నమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి